హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పిఎం కిసాన్ సమ్మానితికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు తెలిసిన రైతులందరికీ కూడా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. సో అప్పుడు వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుంది. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడతకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. ఇక ఫ్రెండ్స్, కొందరికి ఈ నగదు అయితే జమ కాదు. సో వాళ్ళు ఎవరు, వాటికి కారణాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక మొదటి కారణం ఏంటి అని చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక 15వ విడత నగదు అయితే ఇటువంటి రైతుల ఖాతాల్లో జమ కాదు. సో ఎటువంటి రైతుల ఖాతాల్లో అంటే, సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి లింక్ చేయని రైతులందరి ఖాతాల్లో ఈ నగదు అయితే జమ కాదు. సో మీరు త్వరగా మీ బ్యాంకుకి వెళ్ళి మీ ఆధార్కి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయితే చేసుకోండి. లేకపోతే ఈ 15వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 2,000 రూపాయలు మీ ఖాతాలో అయితే జమ కాదు. ఇక నెక్స్ట్ కారణం ఏంటి అని చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ కేవీసీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉండరో, సో అటువంటి రైతుల ఖాతాల్లో ఈ నగదు అయితే జమ కాదు. ఇక 16వ విడత నగదు అయితే రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్ర ప్రభుత్వము. ఇక ఈసారి ఎవరైతే ఈ కేవీసీ అనేది కంప్లీట్ అయితే చేసి ఉండరో, సో అటువంటి రైతుల ఖాతాల్లో అయితే ఈ నగదు జమ కాదు. సో ఫ్రెండ్స్, మీరు మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు ఈ ప్రాసెస్ని కంప్లీట్ అయితే చేయవచ్చు. లేదా ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో pmkisan.gov.in అని సెర్చ్ అయితే చేసి అందులో ఈకేవైసీ ఆప్షన్పై మీరు క్లిక్ చేసి మీరు ఈకేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ కారణం ఏంటి అనేది చూసినట్లయితే ఫ్రెండ్స్, పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు మీ ల్యాండ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్గా మీరు ఫుల్ఫిల్, అంటే కంప్లీట్గా మీరు ఎంటర్ అనేది చేయకపోతే కూడా ఈ నగదు అయితే జమ కాదు. అంటే భూమికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్లో అయితే కంపల్సరీగా ఫుల్గా, అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అందులో అప్డేట్ అయితే చేయాలి. సో అప్పుడే రైతుల ఖాతాల్లో ఈ నగదు అయితే జమ అవుతుంది. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన కారణాలు మీరు ఏదైనా మీరు కంప్లీట్ చేయకుంటే త్వరగా మీరు కంప్లీట్ అయితే చేసుకోండి. సో అప్పుడే మీకు 17వ విడత నగదు అయితే వీళ్ళ ఖాతాల్లో అయితే జమ చేయనుంది కేంద్ర ప్రభుత్వము. ఓకే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి